నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఎంతో విశిష్టమైన చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నాం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేతం శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు వైభవంగా కొనసాగాయి. గణపతి పూజ, పుణ్యహావచనం, దేవతా పూజలు, మూలమంత్ర సహిత హోమాలతో పాటు ప్రతిష్ట విగ్రహంకు జలదివాసం, క్షీరాదివాసం, పంచామృతాభిషేకం తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. 25వ తేదీ బుధవారం ఉదయం 8:49 శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో 36 అడుగుల ఎత్తుగల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణం, శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం ముందు ధ్వజస్తంభన ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ వారు, ఆలయ అర్చకులు ఈ సందర్భంగా తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమాల అనంతరం 11 గంటలకు స్వామివారి ప్రసాదం, మహా అన్నదాన కార్యక్రమం కూడా కొనసాగుతుందని భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ప్రతిష్టాపన అనంతరం సాయంత్రం 6 గంటలకు వేణుగోపాల స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుందని, ఆయా విశేషమైన పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా వారి సందర్భంగా కోరారు.
Thank you.